Thank you హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను త్రీ స్టాక్స్ గురించి మాట్లాడతాను ఈ స్టాక్ ఈ త్రీ స్టాక్స్ కూడా మనకి వెరీ గుడ్ రిటర్న్స్ ఇవ్వటం అయితే జరిగింది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో సో ఈ ఫస్ట్ టైం కాదు ఈ త్రీ స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేయటం ఈ త్రీ స్టాక్స్ కూడా ఇండస్ట్రియల్ సెగ్మెంట్ సెక్టర్లో ఉన్నాయి క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ అని కూడా అంటారు సో ఆల్రెడీ ఈ త్రీ స్టాక్స్ గురించి ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను ఒక లైవ్ స్ట్రీమింగ్లో అయితే వన్ ఆర్ టూ స్టాక్స్ గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది అండ్ ఈ స్టాక్స్కి ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది అనేది నా అభిప్రాయం అండ్ ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే పొజిషన్ ఇవి ఉన్నాయో ఒక లిటిల్ కన్సాలిడేషన్ ఫేస్ ని ముగించుకొని నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ఇవి ఎంట్రీస్ ఇస్తున్నాయి బట్ అది అది మాత్రమే కాదు మనకి ఎఫోర్డబుల్ ఎంట్రీస్ ఇస్తున్నాయి సో అఫోర్డబుల్ ఎంట్రీ అంటే మన స్టాప్ లాస్ అనేది లిమిటెడ్ స్టాప్ లాస్ మనం తీసుకుంటాము అండ్ ఫర్ హైయర్ టార్గెట్ సో ఈ త్రీ స్టాక్స్ ని కూడా మీరు స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ హోల్డ్ చేయొచ్చు సో కేవలం ఈ స్టాక్స్ ని మనం లాంగ్ ఒక స్వింగ్ అండ్ పొజిషనల్ బేసిస్ లో పాటు మనం ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది సిక్స్ మంత్స్ ప్లస్ వ్యూ కూడా ఒక అఫోర్డబుల్ స్టాప్ లాసెస్తో హోల్డ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద సెలెక్ట్ చేయడం జరిగింది లాంగ్ టైమ్ బ్యాక్ సో అవి ఏంటి ఆ స్టాక్స్ ఏంటి అనే విషయాలు నేను అన్నీ కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను స్టాక్స్ ఏంటి ఏ సెక్టర్లో ఉంటాయి అండ్ అలాగే స్టాక్స్ ఎక్కడ ఎంత రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనకి ఏ విధమైన స్టాప్ లాసెస్ని స్టాక్స్లో వెళ్ళాలి ఈ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇవాళ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఇంట్రాడే స్టాక్స్ ఐడియా దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ మూవ్మెంట్ ఇవ్వటం జరిగింది ఐఆర్సీటీసీ క్లోజ్ టు టూ పర్సెంట్ అండ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ కరెంట్ రిటర్న్స్ అనేవి ఇవి ఉన్నాయి అండ్ మిగతా స్టాక్స్ కూడా అంత హ్యూజ్గా పర్ఫామ్ చేయకపోయినా దే ఆర్ ఆల్సో డూయింగ్ సో చూడండి మనం తీసుకున్న సిక్స్ సెవెన్ స్టాక్స్లో అట్లీస్ట్ త్రీ ఫోర్ స్టాక్స్ ఈ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి లాస్ట్ వన్ వీక్గా నేను ఇంట్రాడే బేసిస్ మీద లాస్ట్ వెళ్ళండి మండే నుంచి ఫ్రైడే వరకు కూడా నేను కన్సిస్టెంట్గా ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది వాటి యొక్క పర్ఫార్మెన్స్ సో మీరే చూడండి ఓకే అండ్ ఆల్టర్నేటివ్లీ మీరు మన వెబ్సైట్కి వెళ్ళారంటే విచ్ ఇస్ థింక్ ఈక్విటీ డాట్ ఇన్ సో అక్కడ కూడా నేను ప్రతిరోజు ఏదైతే మనం ఇంట్రాడే స్టాక్స్ గురించి డిస్కస్ చేశామో ఆ స్టాక్స్ అన్నిటి గురించి నేను అక్కడ డిస్కస్ చేయటం జరిగింది ఓకే సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నేను ఈ సండే మనకి స్వింగ్ అండ్ పొజిషనల్ మీద ఒక వర్క్షాప్ చేస్తున్నాను సో ఈ స్వింగ్ అండ్ పొజిషనల్ వర్క్ షాప్ దగ్గర దగ్గర సెవెంత్ బ్యాచ్ అయి ఉంటుంది దగ్గర దగ్గర స్వింగ్ అండ్ పొజిషనల్ వర్క్షాప్ ప్లస్ ఇన్వెస్టింగ్ యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండు వర్క్షాప్లో దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ మెంబర్స్ని వరకు నేను ట్రై ట్రైన్ చేయడం జరిగింది అండ్ చాలా మంది ఇందులో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ పైన నేను డీటెయిల్స్ మన వెబ్సైట్లో పెడతాను అలాగే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో మీకు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తానంటే రిలేటివ్ స్ట్రెంగ్ బేసిస్ మీద మనం సెక్టర్స్ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక స్టాక్ లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత రిటైలర్స్ ఎగ్జిట్ అవుతూ ఉంటారు సో దట్ ఈస్ నాట్ ద కేస్ ఫ్రెండ్స్ మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గ్లోబల్ స్పిరిట్స్ మన వీడియోలోకి వెళ్ళి చూడండి మీరు వెళ్ళి మన ఛానల్లో గ్లోబల్ స్పిరిట్స్ అని డిస్కస్ చేయండి త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర నేను అది మాట్లాడాను ఓకే ఇవాళ క్లోజ్ టు నైన్ ఫిఫ్టీ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది సో పీపుల్ రిటైలర్స్ టెన్ ట్వంటీ పర్సెంట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు దట్ ఈస్ నాట్ ద కేస్ సో అలా కాకుండా మనం వెరీ గుడ్ రిటర్న్స్ కోసం ఏ విధంగా స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు అనేదాన్ని అబ్జెక్టివ్ వేగా నేను ఆ వర్క్షాప్లో డిస్కస్ చేస్తాను ఎస్పెషల్లీ దట్ అండ్ పిరమిడింగ్ సో పిరమిడింగ్ అంటే ఒక స్టాక్లో విన్నింగ్ పొజిషన్ ఒక స్టాక్ మన డైరెక్షన్లో వెళ్తుంటే ఆ డైరెక్షన్తో పాటు మనం స్టాక్స్లో మనం పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో దాని గురించి డిస్కస్ చేస్తాను త్రీ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేస్తాను త్రీ స్ట్రాటజీస్ కూడా ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే డెసిషన్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఓకే సో ఈ త్రీ స్ట్రాటజీస్ ఆ యొక్క వర్క్షాప్లో డిస్కస్ చేస్తాను అండ్ మోర్ థింగ్స్ అక్కడ నేను డిస్కస్ చేస్తాను సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వర్క్షాప్ డీటెయిల్స్ నేను మన డిస్క్రిప్షన్లో ఉంటాను సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ త్రీ స్టాక్స్ ఏంటో చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ త్రీ స్టాక్స్ కూడా క్యాపిటల్ గుడ్ సెక్టర్లో ఉన్నాయి సో ఈ త్రీ స్టాక్స్ ఏంటో చూద్దాము సో లెటర్స్ గో ఫ్రెండ్స్ మనం ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి వెళ్దాం ఫస్ట్ స్టాక్ నేను డిస్కస్ చేయబోతుంది కార్బోరండమ్ యూనివర్సల్ సో ఈ కార్బోరండమ్ యూనివర్సల్ మనకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్లో రిలేటివ్ స్ట్రెక్ నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేశాను ఎబో జీరో మనకి బోత్ టైం ఫ్రేమ్స్లో ఎబో జీరో రావటం జరిగింది సో అక్కడ నుంచి ఈ స్టాక్ మీరు చూసినట్లయితే ఇవాళకి క్లోజ్ టు త్రీ హండ్రెడ్ డేస్లో మనకి టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇప్పుడు ఈ స్టాక్లో మరింత మరింత రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ ఉంది కన్సిస్టెంట్గా చూసినట్లయితే అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనకి పిరమిడింగ్ కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఫైవ్ సెవెంటీ లెవెల్స్లోను ఆ తర్వాత ఫోర్ ట్వంటీ లెవెల్స్లోను రీసెంట్గా సెవెన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్లో అండ్ ఇప్పుడు కూడా ఒక పిరమిడింగ్ ఆపర్చునిటీ ఉంది కన్సిస్టెంట్గా ఈ స్టాక్ అనేది మన నిఫ్టీని అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని కూడా బీట్ చేస్తూ పైకి వెళ్ళింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ఇవాళ వరకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది నాట్ అ సింగిల్ థింగ్ నాట్ అండ్ ఈజీ థింగ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ బేస్డ్ ఆన్ సింపుల్ రూల్స్ మనం ఈ సింపుల్ రిలేటివ్ స్ట్రెంగ్త్ బట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయటం అనేది దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఓకే సో లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ టెల్ మీ సార్ నాకు ఇంత రిటర్న్స్ వచ్చినాయి బై యూసింగ్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ బై యూసింగ్ దిస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇంత రిటర్న్స్ వచ్చాయి ఇంత రిటర్న్స్ వచ్చాయి అంటూ ఉంటారు రైట్ సో దిస్ ఇస్ ద రీజన్ ఫ్రెండ్స్ సమ్ రూల్స్ని మనం ఫాలో అయితే డెఫినెట్లీ మంచి రిటర్న్స్ అనేవి మనం స్టాక్ మార్కెట్స్ నుంచి తీసుకురావచ్చు సో కార్పొరేటమ్ యూనివర్సల్లో మనం ఏ లెవెల్స్లో వెంటర్ అవ్వాలి ఏ లెవెల్స్ మన స్టాప్ లాసెస్ ఉండాలి అనే విషయం నేను ఎండ్ ఆఫ్ ద వీడియో మీతో నేను డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయం చూడండి నేను ఈ ఈ వీడియో ఈ ఛానల్లో నేను మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వీడియోస్ నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్ టెక్నికల్స్ పైన ఫండమెంటల్స్ పైన కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి లాట్ ఆఫ్ థింగ్స్ గురించి నేను మాట్లాడాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వీడియో కావాలి ఇందాక నేను గ్లోబల్ స్పిరిట్స్ అనే దాని గురించి మాట్లాడాను రైట్ సో గ్లోబల్ స్పిరిట్స్ అని మీరు సర్చ్ చేయండి రైట్ సో గ్లోబస్ అని మన ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేశారనుకోండి సో గ్లోబల్స్ స్పిరిట్స్ వస్తాయి సో గ్లోబస్ స్పిరిట్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేసామో చూడండి సో మనం డిస్కస్ చేసింది జూన్ ఎయిత్ జూన్ ఎయిత్ను మనం త్రీ సిక్స్టీ లెవెల్స్లో ఈ గ్లోబస్ పీరియడ్స్లో ఉన్నాం ఇవాళ వెళ్ళి ఒకసారి గ్లోబస్ స్పిరిట్స్ ఏ లెవెల్స్లో ఉందో చూడండి సో ఈ విధంగా మీరు కంప్లీట్ మన ఛానల్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు మంచి 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 ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది ఓకే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టాక్ డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేసేది విచ్ ఇస్ ట్రివేని టర్బ్ ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ ని రీసెంట్లీ మేము ఎంటర్ అవ్వటం జరిగింది సో రీసెంట్ ఎంట్రీస్ అండ్ అలాగే రీసెంట్ ఎంట్రీస్ ఆర్ సమ్వేర్ హియర్ సో ఎప్పుడైతే స్టాక్ షార్టర్ టైం ఫ్రేమ్ లో డిప్ ఇచ్చి మళ్ళీ ఎబో జీరో వెళ్ళినప్పుడు సో ఇది పిరమిడింగ్ ఆపర్చునిటీస్ సో ఆ లెవెల్స్ మనకి వన్ హండ్రెడ్ అండ్ టెన్ లెవెల్స్ నుంచి కూడా స్టాక్ అనేది మంచి మూమెంట్ ఇచ్చింది అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు ఫ్రెష్ బస్ అవుట్స్ అనేవి ప్రైస్లో ఉన్నాయి అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ కూడా మనకి వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చింది రిలేటివ్ స్ట్రెంగ్త్ బేసిస్లో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే లాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ అంటే దగ్గర దగ్గర మనకి ఎయిట్ మంత్స్లో లాస్ట్ ఎయిట్ మంత్స్లో మనకి ఈ స్టాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది అండ్ ఫర్దర్గా ఈ స్టాక్లో మోర్ పొటెన్షియల్ అనేది ఉంది సో ఎంతవరకు ఈ స్టాక్ మనకి ఈ స్టాక్స్ ఎంతవరకు మూమెంట్ వెళ్తుంది ఎంతవరకు మూమెంట్ వెళ్ళచ్చు అనే విషయాలు నేను మీకు సో స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ ఎండ్ ఆఫ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేస్తాను నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేసేది చేసే ముందు ఫ్రెండ్స్ ఇది మన వెబ్సైట్ సో ఈ వెబ్సైట్లో నేను ఇంట్రాడే స్టాక్స్ గురించి ఇందాక చెప్పాను కదా వెబ్సైట్ అని సో థింక్ ఈక్విటీ డాట్ ఇన్ అని చెప్పుకోట్టండి సో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరుగుతుంది సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను నేను ప్రతి ఇంట్రాడే ఏ రోజు మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నామో వాటన్నిటి గురించి ఇక్కడ నేను పెట్టాను అలాగే అన్ని ఎఫ్ఎంసీజీ ఫండ్స్ గురించి నాస్ ఈటీఎఫ్ అలాగే మనకి టెస్ట్ల గురించి ఓకే సో ఇలాంటి లాట్ ఆఫ్ ఫేస్బుక్ యొక్క అనాలిసిస్ ఇలా లాట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఈ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది రైట్ సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏబీబీ పవర్ ప్రో ప్రొడక్ట్స్ దీన్నే పవర్ ఇండియా అంటాం సో అగైన్ ఈ స్టాక్ కూడా లాట్ ఆఫ్ టైం నుంచి పోర్ట్ఫోలియోలో ఉంది ఫ్రెండ్స్ సో స్టూడెంట్స్ కూడా యాడ్ చేసుకున్నారు సో ఈ స్టాక్ చూడండి మనకి దగ్గర దగ్గర లాస్ట్ టూ ఎయిటీ ఫోర్ డేస్ సేమ్ లైక్ నైన్ మంత్స్ రైట్ సో నైన్ మంత్స్లో మనకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది అండ్ ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ అనేది ఈ స్టాక్లో ఉంది రీసెంట్లీ మనకి సో ఆర్ఎస్ అనేది అండర్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళి షార్టర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ అవుట్ పర్ఫార్మెన్స్కి వచ్చింది సో దీస్ ఆర్ ద టైమ్స్ టు యాడ్ ద స్టాక్ మోర్ సో ఇక్కడ కూడా ఈ స్టాక్ చూడండి హౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెథడ్స్ అవసరం లేదు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెథడాలజీస్ అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ మెథడ్స్ని సింపుల్ ఒక సింపుల్ మెథడ్ తీసుకొని దాన్ని ఆబ్జెక్టివ్గా మనం ట్రేడ్ చేసి పెర్మిడింగ్ చేసుకుంటా వెళ్తే దట్ ఈస్ మోర్ దాన్ ఇన్ ఫ్రెండ్స్ దట్ ఇస్ వాట్ వీ డూ హియర్ ఓకే సో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఈ మీరు మీ స్టడీస్లో ఈ రిలేటివ్స్ స్ట్రెంగ్త్ని లేకపోతే నేను డిస్కస్ చేసే ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ని సో ఇక్కడ పాయింట్ అండ్ ఫిగర్లో కూడా మీరు చూడండి సో ఇంతకుముందు మనం త్రివేణి టర్బైన్ గురించి మాట్లాడుకున్నాం సో పాయింట్ అండ్ ఫిగర్ అనేది ఒక స్టడీ ఏంటంటే మనకి వెరీ గుడ్ ఆబ్ ఆబ్జెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది సో గుడ్ రూల్స్తోనూ ఈ పర్టికులర్ పాయింట్ అనేది మనం స్టాప్లో లాస్ ఈ పర్టికులర్ పాయింట్లో మనం పిరమిడింగ్ తీసుకోవచ్చు సో ఇలాగ సింపుల్గా మనకి చూపిస్తూ ఉంటుంది సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెలెక్టెడ్ పాయింట్ అండ్ ఫిగర్ రెన్కో సో ఓకే సో ఈ ఏబీబీ పవర్ ప్రొడక్ట్స్ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రిటర్న్స్ ఒకటే కాదు ఫ్రెండ్స్ రిస్క్ కూడా మనం చూసుకోవాలి సో ఈ మూడు స్టాక్స్ కూడా అఫోర్డబుల్ రిస్క్స్తో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు సో దట్ ఈస్ మై మెయిన్ పిన్ పాయింట్ ఓకే మనం ఏ విధంగా మనకి మన స్మాల్ రిస్క్ని మనం తీసుకొని లార్జ్ రిటర్న్స్ తీసుకురావటం సో దిస్ ఇస్ ద ఆబ్జెక్టివి దిస్ ఇస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మై అనాలిసిస్ ఓకే సో ఇప్పుడు ఈ మూడు లెవెల్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇది టీ స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళ గ్రూప్ సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు హండ్రెడ్ అండ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అండ్ అదర్ గ్రూప్ ఉంది ఇంకొకటి విచ్ ఇస్ వర్క్షాప్ గ్రూప్ ఫర్ ఇన్వెస్టింగ్ సో అక్కడ కూడా దగ్గర దగ్గర వన్ టెన్ మెంబర్స్ ఉంటారు సో ఇది హండ్రెడ్ అండ్ ఫోర్ వీళ్ళందరూ కూడా ఈ ఇంతకుముందు మీలాగా ఇంతకుముందు స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో ఎంటర్ అయిన వాళ్ళు ఆ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళు సో వాళ్ళు ఇక్కడ చార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఓకే సో నేను వాటిల్ని రివ్యూ చేయడానికి స్కానర్ సమ్ స్కానర్స్ రివ్యూ చేయడానికి వాటర్ గురించి నేను అండ్ గుడ్ స్టాక్స్ గురించి ఏవైనా ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఎంట్రీస్ ఇలా హెచ్యుఎల్లో ఇంతకుముందు ఐఆర్సీటీసీ మీరు చూడండి టూ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ సో బై రేంజ్ టూ టూ థౌ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనకి బైయింగ్ రేంజ్ సో లెటెస్ ఇవాళ ఐఆర్సీటీసీ అదే ట్రేడ్ సో ఐఆర్సీటీసీ ఎంత మీకు మూమెంట్ ఇచ్చింది ఇంట్రాడే టైం ఫ్రేమ్స్లో కూడా నేను ఎన్నిసార్లు ఐఆర్సీటీసీ గురించి మాట్లాడాను ఓకే సో ఇవన్నీ నేను ఇక్కడ కూడా కుదిరితే షేర్ చేస్తూ ఉంటాను టూ ఎయిట్ ఫైవ్ జీరో మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మాట్లాడుకున్నాం సో ఐఆర్సీటీసీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో వెరీ గుడ్ ఎస్ఎల్ చూడండి ఫోర్ పర్సెంట్ సో ఇవాళ మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి టెన్ పర్సెంట్ మూవ్ అయితే ఆల్రెడీ ఇచ్చేసింది సో బాటా ఇండియా రిలాక్స్ రియాక్స్ హెచ్ూఎల్ ఐసిఐసి ప్రూ ఓకే ఐసిఐసి ప్రూవ్ రైట్ సో ఆల్ దీస్ థింగ్స్ పిఎన్బి పరిభాస్ ఫండ్స్ ఇవి మ్యూచువల్ ఫండ్స్ పైన ఎయిర్టెల్ సో ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ సో ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేసిన త్రీ వీడియోస్ గురించి చూద్దాము సో త్రీ స్టాక్స్ గురించి చూద్దాం ఆ త్రీ స్టాక్స్ వచ్చి ఒకటి కార్బోరండం యూనివర్సల్ సో ఎయిట్ ట్వంటీ టూ ఎయిట్ థర్టీ కరెంట్ లెవెల్స్ లో మనం బై చేసుకోవచ్చు ఎస్ఎల్ ఎయిట్ టెన్ సో వెరీ వెరీ స్టా స్మాల్ స్టాప్ లాస్ ఎస్ఎల్ హిట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి బట్ వెరీ స్టాప్ లాస్ ఫర్ ఎ వెరీ గుడ్ మూవ్ రైట్ సో నెక్స్ట్ ఏబీబీ పవర్ ప్రాజెక్ట్ సో ఇక్కడ ఇక్కడ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఇప్పుడున్న లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు స్టాప్ లాస్ మీరు సిక్స్ పర్సెంట్ స్టాప్ లాస్ పెట్టుకోండి ఓకే విచ్ ఇస్ ఫైన్ త్రివేణి టర్బైన్ వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ స్టాప్ లాస్ వచ్చేసి వన్ థర్టీ సారీ ఇక్కడ వన్ ట్వంటీ టూ అని పెట్టాను బట్ లాస్ వచ్చి వన్ థర్టీ సో అరౌండ్ స్టాప్లాస్ ఉంటుంది సో వన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఇవాళ లెవెల్స్లో కూడా మనం యాడ్ చేయడానికి ట్రై చేయొచ్చు సో ఈ త్రీ స్టాక్స్ ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి మీరు స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ పైన వర్క్ షాప్ పైన ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను అండ్ అండ్ ఈ ఈ ఏదైతే ఉందో ఇందులో దగ్గర దగ్గర థౌసండ్ రూపీస్ నేను మీరు టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అయితే అందులో మైనస్ చేస్తాను ఓకే సో సో ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు లర్న్ గుడ్ థింగ్స్ ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్